श्री महागणाधिपत नम नमः नम श्रीगुर्भ्यो नम हरि वो शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन गजानन गजाननमर्निश अनेकदम तम भक्ता तमुपस्मे अंदर की नमस्कार पितृदेवो भव ఆచార్య దేవోభవ అని మనకి ఉపనిషత్తులు వాక్యాలు చెబుతున్నాయి మరి ప్రతి నిత్యము కూడా మనం ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉంటాం హిందూ సాంప్రదాయ రీత్యా అందులో భగవంతుని ఆరాధించేటువంటి పండుగలు ఎన్నో ఉన్నాయి ఉత్తరాయణ పుణ్యకాలమంతా కూడా భగవద్ ఆరాధన దక్షిణాయన పుణ్యకాలమంతా కూడా పితృదేవత ఆరాధనలు విశిష్టత ఎంతో నెలకొల్పి ఉన్నది అందులో భాగంగా మరి ప్రస్తుతం ఈ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి మొదలు తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రులు అత్యంత వైభవంగా ఆ గణపతి మనందరి చేత స్వీకరించి లోకపూజ్యుడు ఆదిదేవుడైనటువంటి గణపతి యొక్క ఆశీస్సులతో కృష్ణపక్షము అనగా భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉండేటువంటి పదిహేను రోజులు కూడా పితృకర్మలు అత్యంత విశిష్టమైనది ఒక రకంగా చెప్పాలంటే దానిని సూచించిన వారు కూడా గణపతే మరి విఘ్నేశ్వరుడు గణాధిపత్యాన్ని పొందుట కొరకు సాక్షాత్తు పరమేశ్వరుడు పెట్టినటువంటి పరీక్షలో విఘ్నేశ్వరుడు కుమారస్వామికి పెట్టిన పరీక్షలో ఆయన ఏమని సూచించారు నాయనలారా సప్త సముద్రాల యందు సమస్త నదీ నద జలాల యందు కూడా ఎవరైతే ముందుగా స్నానమాచరించి కైలాసానికి విచ్చేస్తారో వారికి విఘ్నాధిపత్యాన్ని ప్రసాదిస్తానని చెప్పంటాడు పరమేశ్వరుడు ఆ మాటను స్వీకరించినటువంటి కుమారస్వామి రివ్వు మన తన వాహనమైనటువంటి నెమల వాహనము ఎక్కి బయలుదేరతాడు మరి గణపతి ఆయన వాహనము ఎలుక అందులోనూ ఆయన భారీకాయుడు అటువంటి విఘ్నేశ్వరుడు మరి నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళేలోపే కుమారస్వామి తనకంటే ముందుగా నదిలో స్నానమాచరించి వస్తున్నట్టుగా కనబడేది ఏమిటా అని చెప్పేసి ఆలోచించినటువంటి విఘ్నేశ్వరుడు తన యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి సమస్త నదీ జలములలో స్నానమాచరించిన ఫలితము సప్త సముద్రములలో స్నానమాచరించిన ఫలితము కేవలము లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రులను పూజించిన ఎడల తల్లిదండ్రులకు ప్రదక్షిణములు ముమ్మారు ప్రదక్షిణ చేసిన ఎడల ఆ పుణ్య ఫలాలన్నీ కూడా మరింత రెట్టింపుగా సంప్రాప్తిస్తాయి అని చెప్పి తెలుసుకున్నటువంటి గణపతి మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలను చక్కగా బంగారు పల్లెములో ఉంచి శుద్ధోదకముతో అభిషేకం చేసి ఆ నీటిని జల్లుకోవడం ప్రారంభించాడు గణపతి అదిగో అదే మనకు సూచన దేవతారాధన కన్నా పితృదేవతల యొక్క ఆరాధన అమోఘమైనది విశేషమైనటువంటి ఫలితాలను మనకి ప్రసాదించినది అని ముందుగా మనకి తెలిపినది కూడా గణపతే అటువంటి భాద్రపద శుద్ధ చతుర్థి మొదలు వినాయక చవితి వినాయక ఉత్సవాలు పూర్తయిన వెంటనే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షము పితృదేవతలను ఆరాధన చేసేటువంటి అమోఘమైనటువంటి ఈ పదిహేను రోజులు కూడా మరి అటువంటి ఈ భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు చేసేటువంటి పితృకర్మలు ప్రధానములు తిలతర్పణములు ఇవన్నీ కూడా అమోఘమైనటువంటి ఫలితాలను ఇవ్వడమే కాకుండా పితృదేవతలను సంతృప్తిపరచి ఇటు వంశాభివృద్ధిని కలిగించేటువంటి అమోఘమైనటువంటి వరాలు ప్రసాదించేటువంటి దేవతలు ప్రత్యక్ష దేవతలు పితృదేవతలు ఒక వంశం కలక కలకాలం కొనసాగాలి అన్నా ఆయుర అష్టైశ్వర్యాలతో తులతోగాలన్నా నిలవాలన్నా సంతానాభివృద్ధి వంశాభివృద్ధి కలకాలము కూడా కొనసాగాలి అన్న దేవతల అనుగ్రహము ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు అనుగ్రహము పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి మరి వాళ్ళ రోజున ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లి తండ్రిని కూడా పూజించి గౌరవించి వారిని చక్ సకల మర్యాదలతో మనం కనుక అర్చించినట్లయితే కనుక వారికి మించినటువంటి దైవం సృష్టిలో మరొకటి లేదు 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 అని చెబుతున్నది శాస్త్రవచనం అటువంటి అందుకనే మన ఉపనిషత్తుల్లో కూడా ప్రప్రథమంగా తల్లికి పీఠం వేశారు నవమాసాలు కూడా తల్లి నవమాసాలు కడుపులో బిడ్డను మూసి జన్మనిచ్చినటువంటి రుణం ఎన్ని జన్మనిచ్చినా మనం తీర్చుకోగలమా అలాగే జన్మనిచ్చిన తర్వాత తండ్రి ఆయన పోషించి పెంచి పెద్దవారిని చేసి సమాజంలో ఒక గుర్తింపుని ఇచ్చి చిరకాలము కూడా పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పిన గౌరవ మర్యాదను మనకి ప్రసాదించేటువంటి తండ్రి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది అందుకనే దైవము కూడా నాలుగవ స్థానంలో ఇచ్చారు మొట్టమొదటిగా మాతృదేవోభవ తల్లే దైవం అయినా రెండవ స్థానం పితృదేవోభవ తండ్రి దైవం ఇక మూడవ స్థానం గురువు ఆచార్య దేవోభవ అన్నారు నేనంతా కూడా తల్లి తండ్రి గురువులోనే కొలువుతీరి ఉంటాను ఆయన అని చెప్పి సాక్షాత్తు ఉపనిషత్తు వాక్యాలు మనకు చెబుతున్నాయి అందుకనే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు వారి రుణం ఏ రకంగా తీర్చుకోవాలి అంటే కనుక అదిగో వారు గతించిన తర్వాత ముఖ్యంగా ఏ కుటుంబంలో అయినా తండ్రి గతిస్తే కనుక తండ్రి తాత ముత్తాతలు వంశాలన్నీ కూడా తరింపు చేయుట కొరకే ఈ మహాలయ పక్షము మనకి ఆ భగవంతుడు ప్రసాదించారు ముఖ్యంగా మరి ఈ మహాలయ పక్షము అంటే ఏమిటి మహాలయము అనగా ప్రళయకాలము వరకు కూడా స్థిరంగా ఉండేది అని అర్థం శాశ్వతమైనది అని అర్థం దీనిని ఎవరూ కూడా ధ్వంసము చేయలేనిది అని అర్థం ఒక ప్రమాణం శాస్త్ర ప్రమాణం తప్పనిసరిగా చేసి తీరవలసినదే అని చెప్పి ఒక శాసనం పితృకార్యాలు తప్పనిసరిగా చేసి తీరవలసినదే అని చెప్పేసి శాసనం మనుస్మృతి కూడా ఈ విధంగా చెప్పసాగుతోంది ఆషాఢం అవధీంకృత్య పంచం పక్షమాశ్రిత ఈ యొక్క మహాలయ పక్షములు అంటారు ఈ మహాలయ పక్షములు నిజానికి ఆషాఢ మాసం నుంచే ప్రారంభమవుతాయి దక్షిణాయణం నుంచే ప్రారంభమవుతాయి ఆషాఢ మాసంలో ఉండేటువంటి బహుళ పక్షము అలాగే శ్రావణ మాసంలో శుక్లపక్షము రెండవది శ్రావణ మాసంలో కృష్ణపక్షము మూడవది అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షము నాలుగవదిగాను మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పక్షము బహుళపక్షం ఐదవదిగా మనకి చెప్పబడుతోంది ఈ ఐదింటిని కూడా కన్యాగతే సవితరి పంచమ పరవక్ పరపక్ష మహాలయ అన్నారు ఈ పంచములు కూడా మహాలయ పక్షములుగా ముఖ్యంగా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ప్రారంభమైనటువంటి ఈ మహాలయ పక్షములు పితృదేవతలకు పరమ ప్రీతికరమైనవి వారిని చేయుటకు వారిని ఉత్తమ గదులకు తీసుకునే కొరకు ముఖ్యంగా కొడుకు ఆచరించవలసినటువంటి ధర్మం మరి మనకి చెప్పిన రీతిలో అయితే కనుక భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక సత్యలోక దేవలోక అనేటువంటి ఊర్ధ్వలోకాలు ఉన్నాయి పితృదేవతలు ఎక్కడ ఉంటారయ్యా అంటే ఊర్ధ్వలోకము పైన సత్యలోకము సత్యలోకము పైన మరి ఉండేటువంటి లోకాలు ఉన్నాయి మూడు లోకాలు అటువంటి ఆ సత్యలోకము పైన పితృదేవతలు కొలువుతీరి ఉంటారు ముఖ్యంగా ఈ సూర్యుడి సంచారం పన్నెండు రాసులలో ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు ఉండడం జరుగుతుంది మరిటువంటి మేషం వృషభం అలాగే మిథునం కర్కాటకం ప్రతి నెలా కూడా సంక్రమణ పుణ్యకాలం అని ఉంటుంది ఈ సంక్రమణ పుణ్యకాలాల్లో పితృదేవ యొక్క కర్మలు పితృకర్మలు ఎంతో విశిష్టమైనవి అటువంటి సూర్యుడు సంచారంలో మేషము వృషభం మిథునం కర్కాటకము ఈ నాలుగు రాశులలో ఉద్దీపనం అలగా సూర్యుడు యొక్క తేజస్సు చాలా వైభవంగా ఉంటుంది మిథున రాశి యొక్క సంచార కాలం ఆషాఢ మాసం వస్తుంది ఈ మాసంలో మరి శుభ కార్యక్రమాలన్నీ కూడా ఆషాఢమాసం శూన్యమాసం అవడం వల్ల శుభ కార్యక్రమాలన్నీ కూడా నిషిద్ధం అవుతాయి కానీ అటువంటి ఆషాఢ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి ఆ ఆషాఢ మాసంలో దేవతాప్రీతిగా ఎన్నో అర్చనలు జరుగుతాయి ఆ రకంగా ఈ యొక్క సూర్య సంచారం మేషము నుండి ఏడవదైనటువంటి తులారాశి సూర్యుడికి తేజస్సు ఉద్దీపన యొక్క కాంతి యొక్క కొంత తగ్గుతుంది అలాగే కాంతి తగ్గడం అంటే పగటి కాలం తక్కువగా ఉంటుంది రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది అటువంటి సూర్య సూర్యుడి యొక్క సంచారం రాసులలో ఎనిమిదోదైనటువంటి కన్యా రాశిలో ప్రవేశమే ఈ పితృదేవతలకు సంచార సంచారకాలం ఆశ్వీజ అమావాస్య దీపావళి అమావాస్య కూడా ఈ పితృదేవతలకు ప్రీతికరమైనది నిజానికి భాద్రపద అమావాస్య ఎంత విశిష్టమైనదో ఆశ్వీజ అమావాస్య కూడా అంతే విశిష్టమైనదిగా చెప్పబడుతున్నది శాస్త్రం పితృదేవతలు ఈ భాద్రపద మాసాన్ని విచ్చేస్తారు విచ్చేసి నా పిల్లలందరూ కూడా కలిసి ఉన్నారా కొడుకులు కోడళ్ళు కూతురులు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారా లేదా అందరూ కూడా కలిసి ఒక చోట ఉండి ఈ ఆబ్దికము కావచ్చు తద్దినము కావచ్చు ఈ మాసికాలు కావచ్చు లేదా ఈ పిండ ప్రధానములు కావచ్చు ఈ మహాలయాలు కావచ్చు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఈ కొడుకులు ఇచ్చేటువంటి తర్పణ తిలతర్పణ పితృతర్పణలు ఎప్పుడూ కూడా ఈ రకంగా తిలతర్పణం ఇవ్వాలి దేవతా తర్పణం ఈ రకంగా విడిచిపెట్టాలి ఆ రకంగా ఈ పితృదేవతలు అందరూ కూడా ప్రతీ నెల ఎందు కూడా అమావాస్య ఎందు ఆ ఇంటికి విచ్చేస్తారట విచ్చేసి ఈ కొడుకులు తర్పణ ఇస్తున్నారా లేదా వారిని స్మరిస్తున్నారా లేదా అని చూస్తారట అలాగా మనకి శాస్త్రంలో చెప్పిన రీతిలో తొంభై ఆరు శ్రాద్ధములు ఉన్నాయట సంవత్సర కాలంలో తప్పనిసరిగా నిర్వర్తించనటువంటి శ్రాద్ధములు శ్రాద్ధము అంటే శ్రద్ధతో కూడినది ఎంత శ్రద్ధగా చేస్తామో అంత సత్ఫలితాలను పితృదేవతలు ప్రసాదిస్తారు అందుకనే శ్రద్ధతో కూడి ఉన్నది కాబట్టి శ్రాద్ధము అని చెప్పబడినది ఈ శ్రాద్ధము ఎండ ప్రధానము అలాగే చేయలేని వారు స్వయం పాకమైనా కూడా పొత్తరులు అంటారు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ బేసి సంఖ్యలో తొమ్మిది కానీ చక్కగా పొత్తర్లు ఏర్పాటు చేసి కేజింపా బియ్యం చొప్పున తోటకూర అలాగే కందగడ్డ అలాగే గుమ్మడికాయ కూర గుమ్మడికాయ చింతపండు ఉప్పు ఇలా కూరగాయలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి పొత్తర్లన్నీ కూడా పోసి పితృదేవతలను స్మరణ చేసుకొని తండ్రి తాత ముత్తాత చక్కగా అందరినీ కూడా స్మరణ చేసుకుని వీరినే కాకుండా ముఖ్యంగా ఈ మహాలయ పక్షములలో తరతరాలు కూడా చేయడానికి వాళ్ళందరినీ కూడా స్మరించి వాళ్ళందరికీ కూడా తర్పణ విడిచిపెట్టచ్చు అని చెప్పి శాస్త్రం చెబుతున్నది తెలుసున్నవారికి తెలియని వారికి జ్ఞాతులకి అలాగే గురువులకి గతించినటువంటి గురువులకి సన్యాసులకి అలాగే వేదము చెప్పినటువంటి గురువులకి చదువు చెప్పినటువంటి గురువులకి అలాగే ఎంతోమంది అందరికీ కూడా గతించిన వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి అమోఘమైనటువంటి శుభదినము ఈ యొక్క మహాలయ పక్షము ఈ పదిహేను రోజులు కూడా నిత్యము పదిహేను రోజులు కూడా ఈ పదిహేను రోజులు కూడా నిత్యము తర్పణ చేయవచ్చును పదిహేను రోజులు చేయలేని వారు కనీసం అమావాస్య తిథి ఎందైనా సరే ఈ యొక్క తర్పణను చేసి పిండ ప్రదానములు చేయవచ్చును ముఖ్యంగా ఈ పదిహేను రోజులలో మరి ఏ రోజు ఈ తిథి పెట్టాలి మహాలయ పక్షము పెట్టాలి అంటే కనుక పలానా తండ్రి సుమారుగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు కనుక గతించినట్టయితే కనుక ఈ మహాలయ పక్షములలో పాడ్యమి మొదలు విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ పన్నెండు తిథులలో వారి యొక్క తండ్రి ఏ తిథిలో అయితే గతించారో ఆ తిథి అందే ఈ యొక్క మహాలయ పక్షమును పెట్టి తీరాలి ఒకవేళ తండ్రి ఉండి తల్లి కనుక గతించినట్టయితే కనుక భాద్రపద బహుళ నవమి తొమ్మిదవ రోజు తల్లికి తిథి పెట్టాలని చెప్పి శాస్త్రము చెబుతున్నది తల్లికి ప్రత్యేకంగా పెట్టవసరం లేదు తండ్రికి గతించినట్టయితే కనుక తల్లి తండ్రి గతించినట్టయితే కనుక తండ్రికి పెడితే మిగతా వాళ్ళందరూ తండ్రి తల్లిలు అలా అందరూ కూడా వరుసగా వీరందరికీ కూడా స్మరించుకోవడం జరుగుతున్నది అంత ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి ఈ మహాలయ పక్షమునందు పితృదేవతలను స్మరించి అందరూ కూడా సమూహమయ్యి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా అయ్యి పితృదేవతలను స్మరిస్తూ వారికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ వారికి ఇష్టమైన పదార్థాలు చక్కగా చేసి అందరికీ కూడా పెట్టి అలాగే ముఖ్యంగా ఈ పిండ ప్రదానము చేసే సమయంలో చాలా మౌనంగా కార్యక్రమాన్ని జరిపించాలి దైవ కార్యక్రమములాగా ఆర్భాటాలు ఉండకూడదు పట్టుబట్టలు ధరించడాలు ఇవన్నీ కూడా ఉండకూడదు ఉత్తికి ఆరవేసిన వస్త్రములు ధరించి మడిగా ఈ పిండ ప్రదానము చేయాలి చేసేటప్పుడు అలాగే మంత్రము చెప్పే బ్రాహ్మణులు ఒకరు భోక్తలు ఇద్దరుండొచ్చు అలాగే మాతృస్థానములో ఒకరు పితృస్థానంలో ఒకరు మాతామహి మాతా పెరిపితామహి స్థానంలో ఒకరు అలాగ ముగ్గురు ఐదుగురు ఆరుగురినైనా కూడా ఈ మహాలయ పక్షములో భోక్తులుగా కూర్చోబెట్టి చాలా నిశ్శబ్దంగా ఎటువంటి వేలాకోలాలు లేకుండా ఎటువంటి గందరగోళాలు లేకుండా ఎటువంటి అరుపులు కేకలు లేకుండా చాలా నిశ్శబ్దంగా ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాన్ని చేయాలి సుఖేన మౌనైన భోక్తవ్యం అన్నారు చాలా సుఖంగా వారిని సాక్షాత్తు పితృదేవతలుగా ఆ బ్రాహ్మణుని ఇంటికి విచ్చేసినటువంటి బ్రాహ్మణుని పితృస్థానంలో కూర్చున్నవారైనా మాతృస్థానంలో కూర్చున్నవారైనా దేవతాస్థానంలో కూర్చున్న సాక్షాత్తు పితృదేవతలుగా భావించి చక్కగా వారికి ఉచిత ఆసనాన్ని వేసి ఉతిగా ఆరవేసిన వస్త్రము నూతన వస్త్రములు కానీ ఇచ్చి చక్కగా విసిరికతో వారిని సేర తీస్తూ చక్కటి పదార్థములు వారికి కనుక సమర్పించి తదుపరి వారి యొక్క ఆశీర్వచనం స్వీకరించి తిరతర్పణాలు విడిచిపెట్టినట్టయితే కనుక వారికి అమోఘమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహము కలగడమే కాకుండా వంశాభివృద్ధి కలుగుతుంది మరలా పితృదేవతలు వారి యొక్క కుటుంబాన్ని జన్మిస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో అటువంటి భక్తులారా మీరందరూ కూడా మరి గతించిన వారందరినీ కూడా స్మరిస్తూ వారిని ప్రార్థన చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని కలగాలని చెప్పేసని దైవ కార్యక్రమాలు ఎంత విశిష్టమైనదో అంతకంటే ఉత్కృష్టమైనవి విశిష్టమైనవి పితృకార్యాలు ఈ పితృకార్యాలు అందరూ కూడా తమ తమ ఇళ్లల్లో వారందరినీ గతించిన వారందరినీ కూడా స్మరిస్తూ చక్కగా చేసుకొని మహాలయ పక్షము పూర్వకాలం దేవతలకు దానవులకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది అటువంటి యుద్ధంలో ఎంతోమంది బ్రాహ్మణులు ఎంతోమంది వేద వేదాంగాల్లో చదివినటువంటి పండితులు అలాగే ఎంతోమంది జ్ఞాతులు సన్యాసులు గురువులు యో యోగులు వీళ్ళంతా కూడా రాక్షసులు రాక్షసుల చేతిలో హతమైనట్లుగా మనకి పురాణం చెబుతుంది ఆ రాక్షసుల చేతుల్లో మరణించినటువంటి వీ దేవతలందరూ కూడా గతించినటువంటి కాలం ఈ భాద్రపద బహుళ పక్షం అందుకనే దీనిని యతి బహుళ పక్షముగా యతి భాద్రపద మహాలయ పక్షముగా కూడా పిలవడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క మహాలయ పక్షము యొక్క విధులు ఎంతో ఉత్కృష్టమైనవి ఈ మహాలయ పక్షములలో దేవతలను ఎంతైతే ఆరాధన చేస్తారో దానికంటే రెట్టింపుగా పితృదేవతలను ఆరాధన విశిష్టమైనదిగా చెప్పబడుతుంది అటువంటి ఈ ప్రధానము ముందుగా ఈ బహుళ పక్షము ఈ మహాలయ పక్షములలో ముందుగా ప్రధాన విధులు చేయుటూ చేసేటువంటి ఈ కర్తలు సూర్యోదయం ముందుగా నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానం లథాప్రకారంగా నిర్వర్తించుకొని సూచి అయి నిశ్చల భక్తితో పితృదేవతలను స్మరణ చేస్తూ ఇంటిల్లపాది కూడా పితృదేవతలు స్మరణ చేస్తూ వారిని గుర్తు తెచ్చుకుంటూ వారు ఎంతో ఆప్యాయతగా పెంచి పెద్ద చేసి సమాజంలో ఒక గుర్తింపుని ఇచ్చి వారందరినీ కూడా స్మరణించేటువంటి విశేషమైనటువంటి కాలంగా భావించి వారిని స్మరిస్తూ అలాగే తమ్ముడు కావచ్చు వారి తమ్ముడు కావచ్చు అన్నదములు అక్కచిల్లిళ్ళు వాళ్ళందరూ కూడా సమూహమయ్యి వారిని స్మరణ చేస్తూ అపరాన్నము అనగా మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈ పన్నెండు గంటలు దాటిన తర్వాత తిథి ప్రవేశించిన తర్వాత చక్కగా ముందు ఇంటికి పెద్దవారైనటువంటి పెద్ద కొడుకు అలాగే కొడుకులు వరుసగా స్నానమాచరించి ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు ధరించి ముందుగా సంకల్పము చేసి సంకల్పము చేసిన తర్వాత నిత్య అగ్నిహోత్రాన్ని ఆచరించాలి మనకి నిత్య విధులలో మనకి సంధ్యావందనము అగ్ని కార్యము దేవతార్చన బ్రహ్మయజ్ఞము పితృతర్పణము దేవతర్పణములు అనేటువంటి విధి విధానాలు ఉన్నాయి అవి నిత్యము కూడా చేసుకుంటూ ఇటువంటి విశేషమైనటువంటి రోజులలో కనుక ఇటువంటి విశేషమైనటువంటి రోజులలో ముఖ్యంగా అందరూ కూడా కలిసి పితృదేవత ఎదురు ఎదురు చూస్తారట అందరూ వచ్చారా లేదా అని ఎదురుచూస్తారట అందరూ కలిసి ఎప్పుడైనా సరే తద్దినము కానీ శ్రాద్ధము కానీ అందరూ అన్నదమ్ములు కలిసే పెట్టాలని చెప్పి మనం చెబుతోంది కుదరని పక్షంలో ద్వితీయం అది పక్కన పెట్టేసేయండి ముఖ్యంగా తప్పనిసరిగా అందరూ కూడా కలిసే పెడితేనే పితృదేవతలు ఎక్కువగా ఆనందిస్తారట ఆ రకంగా సంకల్పము చేసి శ్రద్ధగా పితృదేవతను స్మరణ చేస్తూ అగ్నికార్యము చేసి వచ్చినటువంటి భోక్తులకి చక్కగా మంత్రపూర్వకంగా ముందుగా వారిని ఆవాహన చేసి పితృస్థానము అలాగే మాతృస్థానము ఇలాగ దేవతాస్థానములో చక్కగా ఆవాహన చేసి వారిని అర్చించి ఆసనము వేసి ఉదకుంభదానము చేసి చక్కగా ఈ ప్రధానమైనటువంటి శ్రాద్ధంలో ముఖ్యమైన ఘట్టం తర్పణ ఈ తర్పణ చేసేటప్పుడు ముందుగా పెద్దవాడి చేయి కింద ఉండాలి ఆ పైన మూడో వాడు నాలుగో వాడు ఐదో ఎంతమంది ఉంటే అంతమంది ఆ రకంగా చిట్ట చివరగా పెద్దవాడి చేతు పైన చిన్నవాడి చేతిలోంచి ఈ తర్పణ విడిచిపెడితే కింద పెద్దవాడి చేతిలోంచి ఆ నువ్వులతో కూడినటువంటి నల్లటి నువ్వులతో కూడినటువంటి ఉదకము తర్పణ చేయాలి పితృదేవతలను స్మరణ చేస్తూ వారి యొక్క పేర్లు చెబుతూ తర్పణ చేసినట్టయితే కనుక అదిగో ఆ తర్పణ జలాన్ని స్వీకరించుటకే దే ఆ పితృదేవత ఎదురు చూస్తూ ఉంటారట వసు రుద్ర ఆదిత్య లోకముగా చెప్పబడినది ఇందాక మనం చెప్పుకున్నా భూమికి పైన ఏడు లోకాలు భూమికి కింద ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలు భూలోక భువర్ లోక శువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోక ఈ పై లోకాలలో ఉత్కృష్టమైనటువంటి లోకమే ఈ మూడు లోకాలు కూడా వసు రుద్ర ఆదిత్య లోకాలు ఈ వసు లోకంలో తండ్రి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉంటారు రుద్రలోకంలో తండ్రికి తండ్రి తాత యొక్క వంశోద్భవులు అందులో ఉంటారు ఆదిత్య లోకంలో ముత్తాతల వంశాలు అందులో కలుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క కొడుకు సక్రమంగా ఈ విధి విధానాలు ఆచరింపజేస్తాడో అప్పుడు వారు సంతసించి ఈ వసురుద్ర ఆదిత్య లోకాలకు ప్రవేశిస్తారు ఒకవేళ ఈ కొడుకులు కనుక నిత్యకర్మలు యథావిధిగా నిర్వర్తించకపోయినట్లయితే కనుక వారు అధోలోక పాలవుతారని చెప్పి చెప్పబడుతోంది శాస్త్రం ఆ అధోలోకాలే అతల వితల సుతల తలాతల మహాతల పాతాలాది లోకాలు ఈ పాతాలము కంటే ఇంకా కింద లోకానికి వెళ్ళిపోతారు పితృదేవతలు తద్వారా వీరిని శపించి శపించి వేసి రే కని పెంచాం పెద్ద చేసాం తల్లి నవమాసాలు కూడా మోసింది నేను జనమ నీకు జనమనిచ్చింది నిన్ను ఎంతో కష్టపడి చదివించి ఉద్యోగాన్ని ఇచ్చి పెద్దవాడిని చేసి ఒక స్థానంలో నిన్ను ఉంచినట్టయితే ఈ రకంగా గతించినటువంటి మాకు ఈ కర్మలు చేయలేవా అని చెప్పి వారు బాధపడి వీర యొక్క కుటుంబాన్ని శపించి వేసి వెళ్తారట వసురుద్ర ఆదిత్య లోకాల్లో పితృ పితృదేవతలు అందరూ ఆ స్థానానికి వెళ్తారని లేదు మనం చెప్పుకోం ఏ యొక్క కుటుంబంలో ఏ పిల్లలైతే గతించిన వారికి ఈ యొక్క పితృ కార్యక్రమములు యథావిధిగా భక్తిగా శ్రద్ధగా వారు ఈ యొక్క కార్యక్రమాలని ఆచరింపజేస్తారో యథావిధిగా శాస్త్రోక్త రీతిలో ఆచరింపజేస్తారో వారు వారికి తప్పనిసరిగా పుణ్యగతులు సంప్రాప్తమవుతాయని చెప్పి శాస్త్రము చెబుతున్నది వసు రుద్ర ఆదిత్య లోకాలు చూసారా కంటే ఉత్కృష్టమైనటువంటి లోకాలు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది తల్లితండ్రి ప్రత్యక్ష దైవాలు వారే ప్రత్యక్ష దైవాలు వారికి మించిన దైవం మరొకటి లేదు తల్లి తండ్రి గురువు అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథి కూడా మనకి దైవంతో సమానం నాలుగవ స్థానం అలాగా తల్లి తండ్రి ఆ తర్వాత గురువుకు స్థానం ఇచ్చారు ఈ యొక్క మహాలయ పక్షములలో గతించిన వారి సంగతి సరే సరే ప్రత్యక్షంగా మనకి ఉన్నటువంటి తల్లిదండ్రులని చక్కగా పూజించండి వారిని స్మరించండి వారిని ఆనందింపచేయండి వృద్ధులైనా వారిని చికాకు పడకుండా వారి సేవ ప్రత్యక్షంగా చేయండి గతించిన తర్వాత మనం ఏ రకంగా వీరు చేస్తారో చేయరో పక్కన పెడితే ప్రత్యక్షంగా మనకి ప్రత్యక్ష దేవతలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులను పూజించండి వారి పాదాలు కడగండి ఆ నీటిని శిరస్సు మీద జల్లుకోండి అటువంటి ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం ఎన్ని జలమడితున్నా కూడా మనం తీర్చుకోలేం అటువంటి ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రులన్నీ అందరూ ప్రత్యక్షంగా పూజించండి గతించిన వారికి అర్ఘ్యాలు విడిచిపెట్టి పెండ ప్రదానాలు చేసి మహాలయ పక్షాల్లో వాళ్ళందరినీ స్మరించి వారి పితృదేవతలకు ఆశీస్సులు పొందండి స్వస్తి